జగన్మోహన్ రెడ్డి గారి దూకుడుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల్లో ఒక టెన్షన్ మొదలైంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. దీని అంతటికి కారణం ఏంటి అంటే, గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలను వెలికి తీసే ఆలోచనలో, అలాగే గతంలో జరిగిన అవినీతిని పూర్తిగా బయటపెట్టే నేపథ్యంలో సిట్ని వేయడం, అలాగే సిట్ని ఒక పోలీస్ స్టేషన్గా పరిగణలోకి తీసుకోవడం, ఎవరైనా ఎవరినైనా విచారించే అధికారం సిట్లో ఉన్న అధికారులకు కల్పించడం, మొత్తం 10 మంది పోలీస్ అధికారులతో సిట్ను ఏర్పాటు చేయడం, ఇదంతా అంటే ప్రధానంగా ఇక్కడ విశేష అధికారాలు కల్పించడం అనే పాయింట్ ఏదైతే ఉందో, ఆ నేపథ్యంలోనే ఎవరిని విచారణకు పిలిచి ఏ రకమైన విచారణ చేస్తారు అనేదే ప్రధానంగా అధికార వర్గాల్లోనూ, అలాగే ప్రత్యర్థి పార్టీ విషయంలో కూడా జోరుగా సాగుతున్న ప్రచారం. ఏపీ సర్కారు దూకుడు చూస్తుంటే మాజీ సీఎం చంద్రబాబు గారిని కూడా ఖచ్చితంగా విచారించే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా పార్టీలో జోరుగా జరుగుతున్న ప్రచారం. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ తీరు మీద సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే సిట్కు మొత్తం విశేష అధికారాలు కల్పించారు. సిట్నే ఒక పోలీస్ స్టేషన్గా పరిగణించాలని, సిట్ విచారణ పరిధిలో మొత్తం అంటే రాష్ట్రం మొత్తాన్ని తీసుకొచ్చేశారు ఇక్కడ ప్రధానంగా. అయితే దీంతో సిట్ ఇప్పుడు ఎవరిని విచారిస్తుంది, ఏ అంశాలను టార్గెట్ చేసుకొని విచారణ చేపట్టబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఏంటి అంటే, సిఆర్డీఏ పరిధిలోని అక్రమాలకు సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుంది, సిఐడి విచారణ జరుగుతుంది. మాజీ మంత్రులైన పత్తిపాటి పుల్లారావు అలాగే నారాయణ వంటి వారిపై ఆల్రెడీ కేసులు కూడా నమోదు చేసింది ఒక ఫిర్యాదుతో. దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాలని కూడా ఇప్పుడు సిట్ భావిస్తుంది అనేది ప్రధానంగా బయటకు వస్తున్న అంశం. అలాగే ఇంకా మరికొన్ని అంశాలు సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టడంతో పాటు ఈ కేసుల్లో కొందరిని ప్రశ్నించే దిశగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు, సిట్ విచారణకు హాజరు కావాలి అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే సిఆర్డీఏ విషయంలో కొందరు మాజీ మంత్రులను సిట్ ప్రశ్నించబోతుందా అనే చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ సెకండ్ ప్రయారిటీ కింద ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద దృష్టి పెట్టింది సిట్ అనేది ఒక ప్రచారం. దీంతో ఈ దానికి కేసుకు సంబంధించి అక్రమాలపై తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్ దృష్టికి తీసుకెళ్లాలనే పనిలో ఉన్నారంట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. అలాగే ఎన్నికల సమయంలో ఆయన దేవినేని ఉమపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు, దీనిపై సిబిఐ విచారణ కూడా కోరారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇదే అంశంపై సిట్ విచారణ జరుపుతుండడంతో తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తానంటున్నారు ఎమ్మెల్యే, మైలవరం ఎమ్మెల్యే. అయితే మరి మాజీ సీఎం చంద్రబాబు గారు అలాగే ఆయన కుమారుడు లోకేష్ టార్గెట్గానే సిట్ ఏర్పాటు అయ్యింది అనేది ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జోరుగా జరుగుతున్న ప్రచారం. మరి కొన్ని అంశాలకు సంబంధించి అవసరమైతే వారిద్దరినీ కూడా ప్రశ్నించాలని చెప్పి సిట్ కనుక భావిస్తే విచారణకు పిలిచే అవకాశం ఉంటుందంటే, ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా ఒక పెద్ద దుమారం చెలరేగడం అయితే ఖాయం. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక టెన్షన్ మొదలైంది జగన్ గారి దూకుడికి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.